టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంతకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె గురించి ఏ వార్త వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇప్పుడు సమంత గురించి మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వివరాలు ఏంటని తెలుసుకునే ముందు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సమంత లీడ్ రోల్లో నటిస్తున్న ఓ బేబీ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్ర పోషించారు. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 5వ తేదీన విడుదల కానుంది. ఈ మేరకు జరుగుతున్న ప్రమోషన్ కార్యక్రమాల్లో ఓ బేబీ సంగతులు, చిత్రంలో సమంతతో తన రిలేషన్షిప్ లాంటి సంగతులు రాజేంద్ర ప్రసాద్ వివరించారు. సమంత బాయ్ ఫ్రెండ్ నేనే అనే ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు రాజేంద్ర ప్రసాద్. ఓ బేబీ సినిమాలో 60 ఏళ్ల ముసలావిడ, 20 ఏళ్ల పడుచుపిల్ల శరీరంలోకి చేరి చేసే కామెడీ కడుపుబ్బా నవ్వించనుంది. అయితే అటు లక్ష్మికి, ఇటు సమంతకు ఇద్దరికీ నేనే బాయ్ ఫ్రెండ్ని, అదే అసలు ట్విస్ట్ అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఇక ఆయన మాట్లాడుతూ, సీనియర్ నటులు నేటితరం నటీనటులతో నటించడం కష్టం కాదని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. నేటి యూత్ ఆలోచనలతో ఏకీభవించి ఆలోచిస్తే సెట్స్ పై పని చాలా సులభమైపోతుందని ఆయన చెప్పారు. ఓ బేబీ సినిమా చేస్తున్నప్పుడు కూడా ఇదే అనుభవం ఎదురైందని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఇక ఓ బేబీ సినిమాతో పాటు బుర్రకథ, కౌసల్య కృష్ణమూర్తి సినిమాల్లో కూడా కీలక పాత్ర పోషించారు రాజేంద్ర ప్రసాద్. మరోవైపు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాల్లో కూడా ఆయన భాగమవుతున్నారు. ఇక నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ బేబీ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో సమంత, నాగశౌర్య లీడ్ రోల్స్ పోషించగా రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, సీనియర్ నటి శ్రీలక్ష్మి తదితరులు కీలక పాత్రలో నటించారు. భారీ అంచనాల నడుమ జూలై 5న ఓ బేబీ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ సమంత గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వస్తాయి. చూసి ఆనందించండి.